హలో హాయ్, వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ సాయిరాం దాసరి గారు ఉన్నారు మనతో మాట్లాడడానికి. ఆయనతో మాట్లాడు. హలో సార్, నమస్తే. ఏంటి సార్, ఎలా ఉన్నారు? ఎలా అనిపిస్తుంది మామూలుగా ఇప్పుడు మనం చూస్తాం? అంటే నేను కూడా సింపుల్గా నేనే చెప్పేస్తాను. అంటే నాకు ఎప్పుడైతే వన్స్ ఒకరికి తెలియాలి, ఒకరికి అంటే మీరు ఆ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి కొంచెం మీకు తెలుస్తుంది. అమ్మా ఇంత కష్టపడి తీసేనే సినిమా పోతే మామూలుగా యావరేజ్ ఉన్నా బాగాలేదని అంటారు. సింపుల్గా ఒక వన్ సెకండ్లో చెప్పేస్తారు అని అనుకుంటాను. నేను చాలాసార్లు చెప్పే మామూలుగా ఎవరన్నా మా ఫ్రెండ్స్ అడిగిన సినిమా బాగుందా అంటే సోది సినిమారా అంటారు. కానీ అలా అంటారు, కానీ వెనకాల వాళ్ళు కష్టం ఆలోచించుకుంటే మాట రాదు నోటి నుంచి. ఎలా ఎవరు మీరు ఎవరన్నా చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? నాకేమనిపించదండి, ఇదేంటంటే ఆల్ ఈజ్ ఫేర్. ఇప్పుడు ఎలా అంటే మన ఇంట్లో ఎవరైనా చెఫ్ వంట వండుతాడండి, మనం తింటాం, బాగుందో బాగాలేదో చెప్తాం. అంతేగాని బాగాలేదని మాత్రం నువ్వు వండంటే మనకు రాదు కదా. మనకు తింటాం అందరికి వచ్చు, వండటం చాలా కొంతమందికి వచ్చు. అది మనం చెప్పగలం టేస్ట్ బాగుంది బాగాలేదని. సినిమా బాగుంది బాగాలేదని చెప్పే హక్కు ఆడియన్కి ఉంటుంది. ఎందుకంటే వాడు 200 300 ఖర్చు పెట్టి చూస్తున్నాడు, వాడు టైం ఇస్తున్నాడు. పైగా సినిమా అనేది ఎలా అంటే మన ఇండియాలో ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అండి. సినిమా స్పోర్ట్స్ తప్పితే మనకి ఫారెన్లో లాగా అమ్యూజ్మెంట్ పార్కులు అలాంటివి ఎక్కువ, ఇదే మనకు మేజర్ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు దీన్ని ఏం చేశారు, లేడీస్ అందరూ సీరియల్ చూస్తున్నారు. దాంట్లో కథ ఉన్నా లేకపోయినా వాళ్ళు అలా చూస్తూ ఉన్నారు సినిమా సీరియల్స్ని. వాళ్ళకి లేడీస్ అటు వెళ్ళిపోయారు. మీకు సినిమాకి ఓన్లీ యూత్ వస్తున్నారు. అవును, 30 40 ఇయర్స్ దాటి ఎవడైనా జాబ్ చేసుకునేవాడు ఎప్పుడో ఫ్యామిలీతో మా అయితే సంవత్సరం మొత్తమే 4 సినిమాలు చూస్తాడు, అది కూడా పెద్ద హీరో అయి ఉండాలి. లేదంటే బయటికి చిన్న సినిమాలు చూడరాడు. ఆ చిన్న సినిమా అయితే ఆ ఓటీటీ వచ్చి చూద్దాం. అంటే మనకి యూతే బేసిక్గా సినిమా నడుపుతుంది. వీళ్ళు ఎంత పర్సంటేజ్ ఉంటారు, వీళ్ళు కాలేజ్ అయిపోయేదా వీళ్ళు ఉంటారు తర్వాత ఆడి జాబ్ ఏదో ఆడుకోలేదాడు. మనకి సినిమా ప్రయారిటీ ఎప్పుడు వస్తుంది, ఫస్ట్ నువ్వు సెటిల్ అవ్వాలి, నీకు అన్నం దొరకాలి, నీకు ఇల్లు ఉండాలి, నువ్వు కంఫర్ట్ జోన్లో ఉన్న తర్వాత సినిమా చూద్దామని వాడని బయటకు వస్తాను. మీరు చాలా కష్టాల్లో ఉన్నారు, ఫ్రీగా సినిమా చూపిస్తానని మీరు చూడరు, టైం దొరకదు దొరకదు. కాబట్టి ఇన్ని సాల్వ్ అయిన తర్వాత ఆడి సినిమా చూడటానికి రావాలి. అప్పుడు వాడిని అడి మనకి టైం ఇచ్చి 200 వాడి డబ్బులు ఇచ్చి ఫ్యామిలీతో వస్తే 1000 రూపాయలు మనకి ఇచ్చి చూసినప్పుడు ఆడి ఫ్రస్ట్రేషన్ ఆడుకుంటుంది, బాగాలేదు అనే ఫ్రస్ట్రేషన్ ఆడుకుంటుంది. కాబట్టి మనం ఎంత కష్టపడ్డాక ఆడి ఆడి సచ్చినాడు చూడాలంటే కూడా కరెక్ట్. ఇది ఇప్పుడు మామూలుగా ఈ ఓటీటీ వచ్చింది, ఇప్పుడు ఏ సినిమా అయినా వచ్చేస్తుంది మన 1 వీక్ రిటర్న్ చేస్తే. సినిమా కూడా ఒకప్పుడు అంటే 50 డేస్ అనేవారు, 100 డేస్ అనేవారు, 200 డేస్ అనేవారు. ఇప్పుడంతా 100 గ్రాస్ ఓన్లీ 3 డేస్, ఫ్రైడే సాటర్డే సండే బాగా ఆడితే ఇంకో వారం, గట్టిగా బాగా మంచి కాన్సెప్ట్ ఉండి మంచి హీరో ఉంటే ఇంకో 10 రోజులు. ఎందుకని ఇలా అయిపోయిందంటారు, ఈ ఓటీటీ వచ్చినప్పటి నుంచి సినిమా మీద బాగా పడింది అంటారా? సినిమా మీద మీకు థియేటర్స్ పెరిగిపోయినాయి, మల్టీప్లెక్స్లు పెరిగిపోయినాయి. మీకు ఒకప్పుడు ఊరికి 1 2 థియేటర్లు ఉండేవి. వీడు ఫస్ట్ హాఫ్ వేస్తే ఇదే రీల్ అడిగిస్తే వాడు సెకండ్ హాఫ్ అయిపోయేలోపు మళ్ళీ అడిగి సెకండ్ హాఫ్ ఇస్తే ఇలా రీల్స్ పంచుకునేవాళ్ళు. రీల్లు ఉన్నప్పుడు అలా ఉండేది, చాలా తక్కువ ఉండేవి. ఎప్పుడైతే డిజిటల్ అయిపోయిందో విపరీతంగా థియేటర్లు పెరిగిపోయినాయి. యూఎఫ్ఓ అంటే మీరు ముంబై నుంచి కొడితే అడిగి మొత్తం శాటిలైట్ ద్వారా సినిమా పడిపోద్ది. క్యూబ్ అంటే ఆడు హార్డ్ డిస్క్ ద్వారా పంపిస్తాడు. మీకు డిజిటల్ ఎక్కువైపోయి థియేటర్స్ 2000 2500 థియేటర్స్ అయిపోయినప్పుడు హీరోకి ఇంత ఇంత డబ్బులు ఇచ్చి మీరు ఏమనుకుంటారు, హీరో అభిమానులు ఫస్ట్ డేనే చూడాలని వాళ్ళ ఎమోషన్ అనుకుంటుంది. దీన్ని క్యాష్ చేసుకోవడానికి మీరు 1500 థియేటర్లు 1300 థియేటర్లు లేటెస్ట్ వచ్చి మీరు సినిమా వేసి డబ్బులు లాగేయాలి. మీకు ఒకే రోజు ఒక ఊరిలో 100,000 మంది సినిమా చూసేస్తుంటే మీరు చూడండి, ఇప్పుడు 2 థియేటర్లు 3 థియేటర్లు ఉన్నాయి. థియేటర్కి కెపాసిటీ ఎంత అనుకుందాం, 1000 కెపాసిటీ అనుకుందా, 1000 4 షోలు 5 వేస్తున్నాడు, 5000 5 థియేటర్లు ఉంటే 5 థియేటర్లు అదే సినిమా. మీకు మీకు వీకెండ్ అయిపోయేటప్పుడు ఆ ఊర్లో సినిమా చూడాలనుకున్న వాళ్ళు అందరు చూసేస్తున్నారు కదా, మీకు ఎందుకు వస్తాడు మళ్ళీ ఆడియన్ అన్నాడు రాడు. ఒకప్పుడు ఏంటి, ఒక పాట నచ్చినా మళ్ళీ వెళ్ళేవాడు సినిమా చూడాలి. ఇప్పుడు మీకు యూట్యూబ్లో పాట వచ్చేస్తుంది, వారం అయితే వీడియో సాంగ్స్ వస్తాయి, ఇంకో నెల అయితే అమెజాన్ సినిమా రాకముందే రిలీజ్ చేస్తున్నారు కదా. మీకు బిజినెస్ మాడ్యూల్ పెరిగింది పెద్ద సినిమాలకి. థియేటర్ లాస్ట్ వస్తున్నారు వాళ్ళు థియేటర్కి రైట్స్కి, ముందు ఓటీటీ అమ్మేసుకుంటున్నారు, తర్వాత శాటిలైట్ అమ్మేస్తున్నారు, తర్వాత మిగతా లాంగ్వేజ్ రైట్స్ అన్నీ అమ్ముకొని అప్పటికే ఆడు 80% సేఫ్ అయిపోయి మిగతా దానికి థియేటర్కి రైట్స్ అమ్ముకుంటున్నాడు. పెద్ద సినిమాల వాళ్ళు కూడా థియేటర్ని అంత సీరియస్గా తీసుకోవట్లేదు. పెద్ద సినిమాలకి అయితే మంచిగా థియేటర్లు అన్నీ దొరుకుతున్నాయి, దొరుకుతాయి, చాలా థియేటర్లు ఉన్నాయని మీరే అంటున్నారు. చిన్న సినిమాలకి ఎందుకు రావట్లేదు అంటారు? జనాలు రావట్లేదు,
ఇప్పుడు మేము ఏ జాలితో ఆడి సినిమా వేసుకున్నాడు అనుకోండి, వాడి క్యూబ్ ఖర్చులు, ఆడి క్యాంటీన్ ఖర్చులతో కానీ ఎలక్ట్రిసిటీ బిల్లు కూడా రావట్లేదు. మార్నింగ్ షో 30 మంది అని రాసుకున్నప్పుడు 600-500 కెపాసిటీ ఉన్న థియేటర్లో 30-40 మంది అంటే వాడికి ఏమొస్తుంది? అందుకని వేసుకోకపోవడం బెస్ట్, లేదంటే ఏదైనా హాలీవుడ్ డ్రీమే డబ్బింగ్ సినిమా వేసుకోవడం బెస్ట్ అనే దాంట్లో ఉన్నారు. మీరు పీవీఆర్లు అట్లా చూడండి, ఇంగ్లీష్ సినిమాలు ప్యారల్గా నడుస్తుంటాయి. అవును, ఎందుకంటే వాడు ఆ రేంజ్ బడ్జెట్ పెడతాడు, ఆడియన్స్ కనీసం చూసిన వాడు పెట్టిన 200-250 రూపాయలకో ఫీల్ అవ్వడం క్వాలిటీ సినిమా ఇచ్చావు అనేది. నేను చెప్పాను కదా, చిన్న సినిమాలకి ఎందుకు రావట్లేదంటే ల్యాక్ ఆఫ్ క్వాలిటీ, మీ క్వాలిటీ ఉండదు అంతే. క్వాలిటీ పెట్టాలంటే డబ్బులు పెడితే వస్తారో తెలీదు, ఇదంతా వైస్ వర్సా. దీనికి కంక్లూజన్ అనేది ఎవడే ఇవ్వలేడు. ఈ సినిమా ఎలా ఉంటుందంటే మీకున్న ప్యాషన్కి, నేను చాలామంది ప్రొడ్యూసర్స్కి అదే చెప్తాను, మీ దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20 కోట్లు ఆస్తుందండి, 2 కోట్లే రిస్క్ చేయండి, పోయినాయి అనుకుని రండి, వస్తే వచ్చినాయి లేదంటే లేదు, మీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఫస్ట్ దాంట్లో 1 కోటి రూపాయలు పోయినా నెక్స్ట్ కోట్లో సినిమా ఎలా చేయాలో చూడండి, మీరు ఇక్కడ ఉండి ఎలా ఆడాలో నేర్చుకోండి. అంతేగాని మీరు ఏదో పని చేసుకుంటు, నాకు సినిమా సెకండరీ అనుకునే వాళ్ళు ఇక్కడ బతకలేరు. ఇప్పుడు దిల్రాజు గారు ఉన్న, వేరే ఆత్మ ఏం లేదు. అలానే ఇప్పుడు మైత్రి వాళ్ళు ఉన్న, వాళ్ళకి ఎన్ని బిజినెస్లు ఉన్నా వాళ్ళు ఇక్కడే ఉండి చూసుకుంటారు ప్రొడక్షన్. అంత పిచ్చి ఉండాలి ప్రొడ్యూసర్కి కూడా, లేదు నా దగ్గర డబ్బులు ఉన్నాయి. డబ్బులు ఉన్నాడు ప్రొడ్యూసర్ అవ్వడు ఎప్పటికీ, గుర్తుపెట్టుకున్నాం. మండల గణేష్ గారు గబ్బర్ సింగ్ తీసినప్పుడు ఆయన దగ్గర ఏమున్నాయి? పవన్ కళ్యాణ్ డేట్స్ ఉన్నాయి, ఫైనాన్స్ తెచ్చుకున్నాడు, సినిమా తీసాడు, ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్ళాడు. కాబట్టి ఇక్కడ డబ్బుల కన్నా పరిచయాలు, సర్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. అది సంపాదించుకోవాలంటే కొన్ని ఇళ్ళు పట్టుద్ది, అంత ఓపిక ఉండి పేషెన్స్ ఉండి ఉంటేనే రావాలి. ఇప్పుడు కామన్ ఆడియన్స్ బయట కూర్చున్నాడు, ఆడికేం తెలియదు. నేను చాలామంది నవ్వుకుంటూ ఉంటాను, మా ఆఫీస్కి వచ్చి సార్ అద్భుతమైన కథ ఉంది, సూపర్ హిట్ అంటాడు ఆడు రైటర్. ఆడి పాయింట్ ఆఫ్ వ్యూ ఆడు ఉంటాడు, ఆయన కాదని నేను ఒక రైటర్కి అదే చెప్పాను. ఎంత అయ్యిద్దాను సార్? 3 కోట్లు పెట్టి తీస్తే 5 కోట్లు గ్యారంటీ సార్ అన్నాడు. నేనేమన్నా అంటే నీకు 3 కోట్లు అప్పిప్పిస్తాను, నేనే సంవత్సరం తీస్తా ఆ సినిమా 3 కోట్లు 50 లక్షలు అవుద్ది, 1.5 కోట్లు ప్రాఫిటే కదా, నీకే అప్పిప్పేసాను, ఇంకోటికి ఎందుకు ఇటు నీ ప్రాఫిట్ అన్న మాడెందుకు చేస్తాడు అంత రిస్క్ మాట్లాడలేదు. అంటే వాళ్ళకి ఏంటంటే కామన్ ఆడియన్స్కి ఇప్పుడు బయటకు వచ్చి సినిమా బాగాలేదని చెప్తాడు, బాగోకపోవడానికి 100 రీజన్స్ ఉండొచ్చు, తెరనక రీజన్స్ మనకు తెలియదు. టెక్నీషియన్ బేడా, లేదంటే ఫైనాన్షియల్గా ఆ రోజు డబ్బులు లేవా, లేదంటే హీరో డేట్స్ ఇవ్వలేదా, మనకి ఏం తెలుస్తుంది? ఇన్ని టెన్షన్లన్నీ హ్యాండిల్ చేసేవాడు డైరెక్టర్. లాస్ట్కి ఆడి పరిస్థితి ఏమవుతుంది? సినిమా ఆడితే ఓకే, ఆడకపోతే ఆడే వాసౌట్. బొమ్మరిల్ లాంటి బ్లాక్ బాస్టర్ సినిమా కాదు, చాలామంది డైరెక్టర్లు ఇండస్ట్రీలో ఒక్క సినిమా ఇటు కొడితే నేను ఎక్కడికి వెళ్ళిపోతా అనుకుంటారు కదా, అదంత పెద్ద మూర్ఖత్వం చూడండి. బొమ్మరిల్లు బ్లాక్ బాస్టరా? తర్వాత ఏది బొమ్మరిల్లు భాస్కర్ 10 ఏళ్ళు సినిమా లేదు. ఆరెంజ్ తర్వాత, ఆరెంజ్ తర్వాత మన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ల మధ్యలో 10 ఇయర్స్ గ్యాప్ ఉందండి. అవును, 10 ఏళ్ళు సినిమా చేయలే ఆయన. మరి బొమ్మరి లాంటి ఇటు కొట్టింది, అది ఎక్కడికి వెళ్ళిపోవాలి కదా, ఎక్కడికో వెళ్ళిపోవాలి. ప్రతి సినిమాకి మళ్ళీ ఫస్ట్ నుంచి మీరు చేయాల్సిన పని, యాజ్ ఇట్ ఈస్ మీకు చేయాల్సిన పని మీరు చేయాలి. అది ఆడుతుందా లేదా అనేది మనం చెప్పలేము. పోకరి సినిమా పోద్ది అనుకుని తీసారు, హిట్ అయింది. లైగర్ సినిమా ఆడొద్దు అనుకుని తీసారు, పోయింది. కాబట్టి ఇక్కడ లాజిక్స్ ఉన్నాయి ఇండస్ట్రీలో, లాజిక్స్ ఎమోషన్స్ ఉండవు. మీరు సక్సెస్ అయ్యారా మావాడే, అందరికి మీవా అంతే. అరే తెలుసబ్బా నువ్వు సాధిస్తావని, మంచి ఫైర్ ఉంది నీలో, ఏ రోజైనా నాకు ముందే తెలుసు నువ్వు ఏదో చేస్తావు. అదే మీరు ఏం చేయట్లేదు అనుకో, ఇండస్ట్రీ అంటే ఏమనుకుంటున్నా అది తీసి అనుకుంటావా, సింపుల్గా తీసి పడే అంతే. బోత్ వేస్ మీకు ఇండస్ట్రీలో కష్టం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.